अंगनवाड़ी केंद्र पे टीचर तो आयल समस्या परष्कू सीपीएम आध्यों में मारचि रे मूडव तेदी निर्वहित सजयवंत चेयर को रमणा डिमेंड తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలు డిమాండ్లతో మరి తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మార్చి 1 2 3 తేదీలలో 3 రోజుల పాటు నిరవైక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా డిడబ్ల్యూఓ జిల్లా సంక్షేమ శాఖ అధికారి గారికి మరి ఈ సమ్మెకు సంబంధించిన నోటీసును అందించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అంగన్వాడీ ఉద్యోగులు మరి అనేకమైనటువంటి సమస్యలతో మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించేది తప్ప వారి వేతనాలు మరి టీచర్లతో సమానంగా వేతనాలను పెంచాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించాల్సినటువంటి పిఎఫ్ ఈఎస్ఐ మరి గ్రాడ్యుటీ పెన్షన్ సౌకర్యము కల్పించాలని చెప్పి, అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఇట్లా తదితర డిమాండ్ల మీద ఈ మార్చి 1 2 3 తేదీల్లో 3 రోజుల పాటు మరి రాష్ట్రవ్యాప్తంగా కూడా అంగన్వాడీ ఉద్యోగులంతా కూడా నిరవైక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా అంగన్వాడీలు అనేక సంవత్సరాలుగా మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా వారికి మరి ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అంగన్వాడీ వర్కర్లుగా ఉన్న వాళ్ళని ఉద్యోగులుగా మార్చారా తప్ప ఉద్యోగులకు సంబంధించినటువంటి కల్పించాల్సినటువంటి వేతనాలు కానీ ఇతరత్ర చట్టపరమైన హక్కులు కానీ కల్పించడంలో మరి అనేక కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే అంగన్వాడీ ఉద్యోగులను ఉద్యోగులతో టీచర్లతో సమానంగా వేతనాలు పెంచాలి, అదేవిధంగా వీరికి సంబంధించిన అన్ని చట్టపరమైన హక్కులను కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.